సభలో అల్లూరి సీతారామరాజు గారి 97వ వర్ధంతి. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని నెలకొల్పడం, దాన్ని నా చేతుల మీద ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎక్కువ కాలం జీవించిన 27 సంవత్సరాలు జీవించిన ఆయన పుట్టినటువంటి క్షత్రియుడు రాజుగారు రాజుల కోసం కాకుండా గిరిజనుల కోసం పోరాటం చేసి ఆ పోరాటంలో మరి మరణించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి మహనీయుడిని మరి మనం ఈరోజు కలుసుకోవటం, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక శోధన కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతో మంది మహానుభావులు, వాళ్ళల్లో మరి అల్లూరి సీతారామరాజు గారు కూడా ముందు వరుసలో ఉంటారు. అటువంటి వ్యక్తిని మరి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా మిత్రులు క్షత్రియ కుల సంఘం ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఉండి మాజీ శాసనసభ్యులు సర్రాజు గారు వచ్చారు. ఆయన కూడా ఈ ప్రాంతం రావడం అయినా కూడా ఇక్కడ రావడం ఆయన నాకు 2004 నుంచి కూడా మంచి మిత్రులు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా వచ్చినందుకు అభినందిస్తూ